నమస్కారం. టిఎస్ 19 మీడియా ప్రేక్షకులకు శుభ స్వాగతం. 2020 ఫిబ్రవరి నెలకి సంబంధించి కుంభరాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి చాలా అనుకూలమైన గ్రహస్థితి నడుస్తూ ఉన్నది. శుభమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రతి పనిలోనూ విజయం. ఏలినాటి శని ప్రారంభమైంది ఈ కుంభరాశి వారికి. వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు చక్కగా చాలా బాగుంది. మంచి ఉత్తీర్ణతని సాధించగలుగుతారు పరీక్షల్లో. ఉద్యోగ అవకాశాలు చాలా బాగున్నాయి. ప్రమోషన్ ఉంది. మంచి అభివృద్ధి దిశగా కనిపిస్తుంది. ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్ కలుగుతుంది. ఎవరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఉద్యోగం లభిస్తుంది. అన్ని రంగాల వారికి అభివృద్ధి. వ్యాపార అభివృద్ధి. చీరలు, ఫ్యాన్సీ, నూనె, స్టీలు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు ఇత్యాది రంగాలన్నిటి వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే బంగారం వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. సినీ, టీవీ, మీడియా రంగం వారికి మంచి అనుకూలం. కొంత రిస్కులు చేయవలసినటువంటి పరిస్థితి. కొత్త ఆలోచనలు, నిజాన్ని నిర్భయంగా చెప్పేటటువంటి యొక్క స్థితి మీలో కలగబోతోంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా అభివృద్ధి దిశగానే ఉంది. విదేశీయానం యోగం ఉంది. ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొంత ఇంక్రిమెంట్ అంటే పెరగడం మీ జీతం. రాజకీయ నాయకులకు పదవి, జనాకర్షణ లభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు, ఆదాయం బాగుంది, పేరు వస్తోంది. కొత్త ఇళ్ళు, స్థిరాస్తులు, నూతన వస్తు వాహన ప్రాప్తి, కొంత గొంతుకి సంబంధించిన సమస్యలు, ఎక్కువగా ప్రయాణాలు, అలసట, స్వల్ప అనారోగ్యాలు ఏర్పడబోతూ ఉన్నాయి. స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది. వస్త్రాలు కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలు ఇంట్లో జరిగేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కుటుంబ సహకారం ఏర్పడుతుంది. కోర్టు విషయాల్లో తీర్పు అనుకూలంగా వస్తుంది. వివాహాలు సిద్ధిస్తాయి. శని ప్రభావం వలన పనులన్నీ కూడా నిదానంగా జరగడం, ఆటంకాలు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. తీర్థయాత్రలు కూడా చేయాలనే తాపత్రయం పెరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యము కూడా, ప్రతి శనివారం కూడా ఈ రాశివారు తైలాభిషేకం చేయడం అంటే ఒక నువ్వుల నూనె బాటిల్ కొనుక్కొని ఒక 50 గ్రాముల నువ్వులు నల్లని నువ్వులు ఆ బాటిల్లో పోసి నువ్వుల నూనె, నువ్వులు రెండూ కలిపినటువంటి మిశ్రమాన్ని శనికి అభిషేకం చేయడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే శివాలయంలో 11 సార్లు ప్రదక్షిణములు చేయండి. అలాగే కుక్కలకి ఆహారాన్ని అందించండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి నువ్వుల ఉండలు అని దొరుకుతాయి. మనకి బెల్లము, తెల్లటి నువ్వులు కలిపి చేసినటువంటి ఉండలు దొరుకుతాయి. అవన్నీ కూడా పంచిపెట్టండి. ఈ రాశి వారికి మరిన్ని శుభయోగాలు కలగాలి అని, కలుగుతాయని ఆశిస్తూ స్వస్తి.